హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు స్కూటీ డ్రైవింగ్ ఎలా చేయాలో నేర్పించబోతున్నాను. గెట్ రెడీ. ఇక్కడ చూసారా, దీన్ని స్టాండ్ అంటారు. దీన్ని తీయాలంటే బ్యాక్ కెళ్ళి పుష్ చేయాలి. ఓకే, ఇటు రండి. దీన్ని కీ అంటారు. దీన్ని రెండుసార్లు చెప్తే బండి ఆన్ అవుతుంది. చూసారా, ఆన్ అయింది. ఇప్పుడు దీన్ని బండి స్ట్రేట్ ఎలాగా పెట్టుకొని చూసారు, ఇవి దీన్ని బ్రేక్స్ అంటారు. ఇది ఎప్పుడైనా బండి ఫాస్ట్గా వెళ్ళినప్పుడు మనకు భయపడతాయి. ఎలాగంటే బ్రేక్ పడుతుంది, ఇలా వదిలేస్తే లేనట్టు. ఓకే ఓకే, దీన్ని యాక్సిలరేటర్ అంటారు. ఇది మనం పైకి ఎంత ఇస్తే అది అంత ఫాస్ట్గా వెళ్తుంది. ఇలా స్లోగా కిందకంటే స్లోగా వెళ్తుంది. తర్వాత ఈ రెండు మిర్రర్లు చూసారు కదా, ఇవి మనం బ్యాక్ సైడ్ ఏమైనా వెహికల్స్ వస్తే దాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మీకు బండి ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను. బండి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కీ తిప్పుకున్నారు కదా, దీన్ని స్టార్ట్అప్ బటన్ అంటారు. బ్రేక్ పట్టుకొని స్టార్ట్అప్ బటన్ నొక్కితే బండి స్టార్ట్ అవుతుంది. కాకుండా చూడండి, ఓన్లీ స్టార్ట్అప్ బటన్ నొక్కితే ఎంత నొక్కినా స్టార్ట్ అవుతుంది. చూడండి, ఓకే. బ్రేక్ పట్టుకొని స్టార్ట్అప్ బటన్ నొక్కితేనే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా బండి స్టార్ట్ అవ్వకపోతే ఇక్కడ చూసారా, దీని చౌక్ బటన్ అంటారు. నేను అలా పైకి లాగితే పైకి వస్తుంది. తర్వాత బ్రేక్ పట్టుకొని స్టార్ట్అప్ బటన్ నొక్కితే బండి స్టార్ట్ అవుతుంది. ఓకే, లేదు అప్పటికి స్టార్ట్ అవ్వలేదంటే చూసారా, దీన్నే కిక్ రోడ్ అంటారు. మీకు చోక్ ఆన్ చేసేది కూడా బండి ఆన్ అవ్వకపోతే ఈ కిక్ రాడ్ని ఇలాగంటే ఆన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు బండి ఎలా తీయాలో చూపిస్తాను. అదే బిగినర్స్ అయితే ఇలా కాలు కింద పెట్టుకోవడం మంచిది. చూడండి, ఇది మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు స్కూటీ అంత బాగా వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, స్కూటీ ఎలా తీయాలో నేర్చుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.